బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, న్యాయ సేవాధికార సంస్థ, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గుడ్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు వివిధ ప్రభుత్వ శాఖలతో, స్వచ్ఛంద సంస్థలతో, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తుందన్నారు. బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు లాంటివి ఎలాంటి సమస్యలు గుర్తించినా వెంటనే చైల్డ్ లైన్ 1098, పోలీస్ డైల్ 100కు న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదిస్తే తగిన న్యాయం చేస్తామన్నారు. అనంతరం సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక పటిష్టంగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జె ప్రసాదరావు, కెఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్, పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్త్ సంస్థ కార్యదర్శి మండ్రు రమేష్ బాబు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పారాలీగల్ వాలంటీర్ గంధం సామ్యుల్ మరియు తదితరులు పాల్గొన్నారు. వాన్ పోస్టర్ని గుడ్ హెల్త్ వాళ్ళ సహకారంతో రిలీజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మనకి ఈ నెలంతా కూడా ఈ 14వ తేదీ నుంచి ఈ వారం రోజుల పాటు బాలల హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ అబ్యూజెస్, అలాగే పిల్లలకు సంబంధించి ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి నేరాలు జరగకుండా ఉండడం కోసం సమాజంలో అవగాహన తీసుకురావడానికి ఈ వారోత్సవాల కార్యక్రమాలని అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెలంతా కూడా దత్తత మాసంగా అడాప్షన్ గురించి కూడా సొసైటీలో అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో బాలల హక్కుల వారోత్సవాల్లో దీని గురించి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు సంబంధించి జేజే యాక్ట్ ఉంది, చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా కూడా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, వీటన్నిటి గురించి కూడా మేము అన్ని చోట్ల ఈ వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. పిల్లలు ఎవరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా ఇబ్బందులకు లోనైతే కనుక వాళ్ళు తప్పకుండా చైల్డ్ లైన్ 1098 వారికి కానీ లేదా ప్రాజెక్టు పరిధిలో ఉండే సిడిపిఓకి కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే ఐసీపీఎస్ వాళ్ళకి కానీ, పోలీస్ వారికి కానీ సమాచారం తెలియజేస్తారని కోరుకుంటున్నాను.